మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో జూనియర్ కళాశాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో ఇందులో ఇంటర్ చదివే విద్యార్థుల జీవితం ప్రశ్నార్థకంగా మారిందని, దీనికి అనుమతి ఇచ్చే వరకు పోరాటం నిరవధికంగా చేస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు. ఈరోజు తాండూరు బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు పుల్గం తిరుపతి చిరంజీవులు మాట్లాడారు. తాండూరు మండలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలలో చదివేటటువంటి విద్యార్థుల సంఖ్య 500 నుండి 700 దాకా ఉంది. ఈ సంవత్సరం కూడా ఏంటి అంటే 500 మంది విద్యార్థులు 10వ తరగతి పూర్తి చేసుకొని ఇంటర్ విద్య కోసం పక్కకుండేటటువంటి మండలాలకు వెళ్ళాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతుంది. గత దశాబ్దం నుండి కూడా ఏంటి అంటే తాండూరు లోపల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పడుతుంది, వాళ్ళకు మంచి భవిష్యత్తు వస్తుందని ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో ఈ తెరాస ప్రభుత్వం ఖచ్చితంగా మీకు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తామని అధికార మంత్రివర్యులు, తర్వాత ఎమ్మెల్యేలు ఇలా చాలామంది కూడా వాగ్దానాలు చేసి మాట తప్పుతున్నటువంటి పరిస్థితిలో విద్యార్థులకు విద్యా హక్కు అనేది కల్పించడం లోపల వెనుకబడతానని చూస్తున్నాం. ఇక వెలంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈరోజు భారతీయ జనతా పార్టీ తాండూరు మండల కార్యాలయంలో ఈరోజు వచ్చినటువంటి ఈనాడు పేపర్లో మాటలు నీటి మూటలైన అనే శీర్షికతో విచ్చేసినటువంటి ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకు సంబంధించినటువంటి విషయం తాండూరు మండలంలో కొన్ని నిర్లక్ష్యం చేయడం చాలా బాధకర విషయం. అలాగే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సందర్భంలోనే 2009 నుంచే భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు ప్రభుత్వ జూనియర్ కళాశాల కోసం అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ఇల్లును ముట్టయించడం మరియు అలా అప్పుడు ఉన్నటువంటి అధికారుల నాయకులని మరియు అధికారులని సబ్ కలెక్టర్ని మరియు కలెక్టర్ దృష్టికి ఈ యొక్క సమస్యని తీసుకెళ్ళినాం. తీసుకెళ్ళినప్పటికీ కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయలేదు. అలాగే ఈ తెలంగాణ ఉద్యోగ సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తాండూరు మండలంకు ప్రభుత్వ జూనియర్ కళాశాల వస్తుందని మేము చాలా ఆశపడ్డాం. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా తాండూరు మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరం. ఈనాడు దినపత్రికలో మాటలు నీళ్ళ మూటలేనా అని శీర్షించిన తర్వాత చాలా బాధేసింది. తాండూరు మండలంలో గతంలో 2017లో ఎంపీ గారు, 2016లో విద్యాశాఖ మంత్రి గారు, 2017లో అటవీ శాఖ మంత్రి గారు తాండూరులో జూనియర్ విద్యా కళాశాల ఏర్పాటు చేస్తున్నాం, ఇదిగో వచ్చింది అదిగో వచ్చింది అని చెప్పినట్టే వచ్చినట్టే చేసి ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటన నుంచి కూడా చాలామంది తాండూరులో విద్యార్థులు ఆనందపడ్డారు. కానీ ఈరోజు ప్రకటనలో అన్ని మండలాలకు జూనియర్ కాలేజు మంజూరైనట్టు, ఒక తాండూరు మండలికే మంజూరు కానట్టు పత్రికలు రావడం చూసి చాలా బాధేస్తుంది. అన్ని మండలాలతో పాటు తాండూరు మండలాల్లో కూడా జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఈ జ్ఞాపకం ఇట్లే జరిగి అన్ని మండలాలకు శాంక్షన్ మా మండలాలకి జరగకపోవడం చాలా బాధ కలిగిస్తుంది. వెంటనే తాండూరు మండలి కూడా మేము జూనియర్ కళాశాల మంజూరు చేస్తున్నాం అన్నట్టుగా అతి త్వరలో ప్రకటన చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఈ ప్రకటన గిట్ట ఈ వారం రోజుల లోపల రాకపోతే 14/4 రేపు శనివారం రోజు నుంచి బీజేపీ పార్టీ తరఫున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి మేము టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అయ్యా దయచేసి మీరు లబ్ధి కొరకో లేకపోతే ఎవరితో లాభం ఆశించో అన్ని మండలాలకు శాంక్షన్ చేస్తూ తాండూరు మండలానికి శాంక్షన్ చేయకపోవడం చాలా బాధాకర విషయం. అలాంటి పనులు చేయగానే మేము మిమ్మల్ని విన్నపిస్తున్నాం. అతి త్వరలో మీరు మీ ప్రకటన వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ సమావేశంలో వీరిద్దరితో పాటుగా రాజేంద్ర ప్రసాద్, శేషగిరి, నాగయ్య, రాజేశం, మల్లేశములు పాల్గొన్నారు.